జూన్ ఐదవ తేదీ అంటే ఈరోజు చంద్రగ్రహణం ఈరోజు మీ ఇంట్లో ఈ కూరని వండటం కానీ తినడం కానీ అస్సలు చేయకండి మనలోని మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి మనం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాం అయితే ఈరోజు మీ ఇంట్లో ఈ కూరని కానీ వండితే నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుంది మరి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ వండకూడని ఆ కూర ఏమిటి గ్రహణశూల అంటే రేపు మన ఇంట్లో వండకూడని తినకూడని ఆ పదార్థాలేంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి ఇక విషయంలోకి వెళ్తే చంద్రుడిని మన కారకుడిగా చెబుతూ ఉంటారు జాతకంలో చంద్రుడు నీచస్థానంలో ఉంటే మనశ్శాంతి లేకపోవడం మానసిక వ్యధ ఉంటుంది అలాగే అమావాస్య రోజుల్లో కొంతమంది వారి ఆలోచన శక్తిని కోల్పోతూ ఉంటారు దీనికి కారణం కూడా చంద్రుడే చంద్రుడు మన ఆలోచన తీరుపై ఎక్కువగా ప్రభావం చూపుతాడు కాబట్టి చంద్రుని అనుగ్రహం కోసం మనం ఎన్నో నియమాలు పాటించాలి అయితే ఈరోజు చంద్రగ్రహణం కావున ఈరోజు ఈ రకమైన ఆహార పదార్థాలను తీసుకుంటే అది మనపైన మన జీవన విధానం పైన చాలా ఎక్కువగా ప్రభావం చూపుతుంది గ్రహణం పట్టి మూడు గంటల ముందు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి ఎందుకంటే ఆహారం జీర్ణం అవ్వడానికి మూడు గంటల సమయం పడుతుంది కాబట్టి ఈ లోపే ఆహారాన్ని తీసుకోవాలి గ్రహణ సమయంలో ఆహారం తీసుకుంటే అది మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది ముఖ్యంగా ఈరోజు ఇంట్లో మాంసాహారాన్ని వండటం కానీ భుజించడం కానీ అసలు చేయరాదు కొత్త ఆరోగ్య సమస్యలు తప్పక తలెత్తుతాయి గ్రహణం విడిచిన మరుసటి రోజున గ్రహణశూల అంటారు ఈరోజు ప్రయాణాలు నిషిద్ధం అలాగే ఆహార విషయానికి వస్తే గ్రహణశూల రోజు అంటే రేపు కందిపప్పుని ఎట్టే పరిస్థితుల్లోనూ ఇంట్లో వండరాదు అలాగే తినకూడదు కూడా అలాగే గుమ్మడికాయని కూడా ఆహారంగా తీసుకోకూడదు ఒకవేళ తింటే ధన నష్టం జరుగుతుంది అలాగే దొండకాయని ఏ రూపంలో కూడా మనం రేపు తీసుకోకూడదు ఒకవేళ తింటే అపకీర్తి గౌరవ భంగం ఏర్పడుతుంది అలాగే నల్ల మినువులను కూడా ఆహారంగా తీసుకోకూడదు సరే ఫ్రెండ్స్ చంద్రగ్రహణం రోజున అలాగే చంద్రగ్రహణం మరుసటి రోజున ఏ ఆహార పదార్థాలు వండకూడదు ఒకవేళ నిషేధించబడ్డ ఈ ఆహారాలను తింటే ఏం జరుగుతుంది అనే ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే అందరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ